శుక్లాం వరదనం విష్ణుం శేషువర్ణం చతుర్భుజం నవదనం దిహాయ్ సర్వ విజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గృభ్యో నమ రామ్కృష్ణాన్ ఆస్ట్రోన్యమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదం వీడియోలో జలతత్వపు రాశి వృక్షిక రాశి మరి సెప్టెంబర్ మాస ఫలాలు ఒకటో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు ఏ విధంగా ఉంటాయి ఈ వృక్షిక రాశి అనేది కూడా మనకు అష్టమ స్థానము దీన్ని ఆయుర్దాయము అని పిలువబడుతుంది ఈ అష్టమస్థానము కూడా వృక్షక రాశికి స్వక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు వృక్షక రాశి జలతత్వపు రాశి ఈ వృక్షిక రాశికి అధిపతి కుజుడు అదేవిధంగా వృక్షక రాశిలో విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట మరి నాలుగు పాదాలు ఉంటాయి ఈ విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి అవుతాడు అనురాధ నక్షత్రానికి శని అధిపతి అవుతారు జ్యేష్ట నక్షత్రానికి బుధుడు అవుతాడు ఈ సెప్టెంబర్ మాసంలో వృచ్చక రాశి వారికి చాలా వరకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అందులో జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వృచ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో కొంత నష్టాన్ని చదువు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారు డబ్బు చాలా వరకు ఈ సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా ఖర్చు అయిపోవడము వీరిని నమ్మించి మోసం చేయడం కానీ లేదంటే డబ్బు వృధాగా ఖర్చు అయిపోయి తప్పుడు తప్పు చేయడం కానీ తర్వాత వ్యాపారాలలో చాలా వరకు పెద్ద నష్టాన్ని వీరు ఎదుర్కోవడం కానీ తర్వాత వీరు ఎవరినైతే చక్కగా ఎక్కువగా నమ్ముతారో వారిని వీళ్ళని మోసం చేయడం కానీ చేయని తప్పులకు అవమానాలు అపరిందలు కూడా ఎక్కువగా ఉండడం కానీ ఈ విధంగా జ్యేష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వృక్షిక రాశి వారికి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి మరి విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది గృహాలు కట్టుకోవడానికి గృహాలు నిర్మించుకోవడానికి కూడా అనుకూలత అనేది కూడా ఏర్పడుతుంది వ్యాపారాలు సజావుగా నడవడంతో పాటు నష్టపోకుండా ఇటు సమంగానైనా అటు లాభ లాభంలోనైనా ఈ యొక్క విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వృక్షిక రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి అనురాధ నక్షత్రం వారు సమంగా ఉంటారండి ఈ సెప్టెంబర్ మాసంలో చేస్తున్నటువంటి పనులలో కూడా అటు లాభాన్ని పొందలేక ఇటు నష్టాన్ని పొందలేక సరి సమానంగా ముందుకు నడుస్తారు ఇటు పెద్దగా యోగం అనేది కూడా ఎక్కువగా ఉండదు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా నిజాయితీగా వ్యాపారాలు చేయగలిగితే నిజాయితీగా ఉన్నట్టయితే కూడా మీకు నష్టాల నుండి మీరు తప్పించుకోగలుగుతారు అదేవిధంగా విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించుకోండి అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం జ్యేష్ఠా నక్షత్రంలో పుట్టినటువంటి పరమశివుణ్ణి ప్రార్థించడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారు మీరు నువ్వులు దానాలు చేయండి నువ్వులు కానీ పెసర్లు కానీ బొబ్బెర్లు కానీ దానం చేయండి అనురాధ నక్షత్రంలో పుట్టిన శనగలు దానం చేయండి నక్షత్రంలో పుట్టినటువంటి వారు అన్నదానం అనేది కూడా చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి ఈ రుచికర రుచిక వృషిక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో కూడా చాలా వరకు మంచి రిజల్ట్ అనేది కూడా రావడానికి సిద్ధంగా ఉంటారు అయితే ఇక్కడ మెయిన్గా మీరు పెట్టుకున్నటువంటి పేరు అది ఎంత సంఖ్యాబలంలో ఉంది మీ బర్త్ నంబర్ ఏంటి మరి డెస్టిన్ నెంబర్కు సరిపోయే విధంగా ఉందా ఈ బర్త్ నంబరు డెస్టిన్ నెంబర్కు మిత్ర సంఖ్యలు ఉన్నాయా శత్రు సంఖ్యలు ఉన్నాయా మీ పేరు ఎన్ని అక్షరాలను ఉన్నాయి మీ పేరులో ఉన్నటువంటి కాన్సోనెంట్సు ఓవెల్సు పిల్లర్ లెటర్సు కాంపౌండ్ నెంబరు మరి ఇవి ఏ విధంగా ఉన్నాయి ఏ అక్షరంతో ఏ అక్షరం కలిసి ఉంది ఏ అక్షరంతో ఏ అక్షరం కలిస్తే అది పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుందా నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తుందా ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఏది ఏమైనా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మాత్రం తప్పకుండా సరి చేసుకోవాలి అలా సరి చేసుకున్నప్పుడు మాత్రమే మీకు మంచి ప్రయోజనం అనేది కూడా చేకూరుతుంది మీరు పడుతున్నటువంటి కష్టం ఎక్కువ పడుతుంటారు ఆ కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నారు మరి ఎందుకు ఈ కారణం ఈ కారణం దేని వలన మీకు కలుగుతుంది మన పేరులో ఉన్నటువంటి సంఖ్యలు నెగిటివ్గా ఉండడం వలన మన గత జన్మలో ఉన్నటువంటి కర్మలు ఉండడం వలన మన పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి కర్మలు ఏమైనా అనుభవిస్తున్నామా మన రాశి నక్షత్ర లగ్నానికి మన కుండలి ప్రకారము మనకి యొక్క గ్రహాల స్థితిగతులు సరిగా లేకపోతేనా మరి మనం పుట్టినటువంటి లగ్నంలో అప్పుడున్నటువంటి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఇప్పుడున్నటువంటి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది మరి ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేసుకోవాలి మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ప్రశ్న శాస్త్రం ఫేస్ రీడింగ్ ఇలా అన్ని శాస్త్రాల ద్వారా కూడా మీ పేరును సరి చేసుకోగలిగితే తప్పకుండా మంచి యోగం అనేది కూడా మీకు కలుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మొత్తం కూడా పూర్తి స్థాయిలో మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా కింద అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి తప్పకుండా నేను ఒక టూ డేస్ టైం తీసుకొని మరి మీకు క్లారిటీ అనేది కూడా ఇవ్వని ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు